కన్యారాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. ఈ పన్ను ఎగవేసినందుకు గాను కట్టవలసినటువంటి పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని కట్టమని మీ సన్నిహితులకి సలహా చెప్తారు. వాళ్ళు మీ మాట వినరు. ఆ రకమైనటువంటి ధోరణిలోనే వెళ్తాం. మాకు ఎవరి రిమార్క్స్ అక్కర్లేదు. కష్టపడి సంపాదించి డబ్బులు ట్యాక్సులు కట్టడం ఏంటి అని మీతో మొండిగా వాదిస్తారు. తర్వాత ఇబ్బందుల్లో పడతారు. వాళ్ళని పైకి తీసుకురావాల్సిన పరిస్థితి కూడా మీకే ఏర్పడుతుంది. ఏదైనా ఒక పని చెబితే సక్రమంగా చేయలేనటువంటి సహోదర సహోదరి వర్గం, భాగస్వాములు, వీళ్ళందరూ మీకు బరువు అవుతారు. ఇది వృత్తి ఉద్యోగాల పరంగా స్నేహితులను నమ్ముకొని వాళ్ళకేదైనా అప్పగిస్తే వారు అంతకంటే కార్యక్రమాలను మొదలష్టం చేస్తున్నారు. ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను ఉపయోగించుకుంటారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వ్యసనాలకి లోనవుతున్నారు, పని మాత్రం కావట్లేదు. అన్ని పనులు మనం చూసుకుందామా? దానికి వ్యవధి లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అన్ని వ్యవహారాల్ని చక్కబెట్టగలిగినటువంటి ఒక మంచి సమర్థవంతమైన వ్యక్తి మీకు దొరుకుతాడు. మానసికమైన సంతోషం కలుగుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్న మీ రక్త సంబంధికులు, మీ ఆత్మీయులు క్షేమంగా ఉన్నారని తెలుసుకొని సంతోషపడతారు. వాళ్ళ అభివృద్ధి అక్కడ కూడా చాలా బాగుంది. ఆ విషయం మీకు సంతోషం కలిగిస్తుంది. వివాహ శుభకార్యాలను ఘనంగా చేస్తారని చెప్పిన వాగ్దానం చేస్తారు, అలాగే చేయగలుగుతారు కూడా. కానీ ఎదుటి వాళ్ళు ఎవరు కూడాను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటం మీరేమాత్రం ఇష్టపడరు. అది కొంతమందికి కంటగిప్పుగా తయారవుతుంది. ఒకప్పుడు మన దగ్గర అన్ని విషయాలు ప్లెయిన్గా మాట్లాడేవాడే, చక్కగా చెప్పేవాడే, ఇప్పుడు కొంచెం రిజర్వ్గా ఉంటున్నాడు, తక్కువ మాట్లాడుతున్నాడు అనేటువంటి వక్రమైనటువంటి అర్థాలు తీసేవాడు ఉంటారు. ఆనాడు మీరున్న స్థానం వేరు, ఏదైనా మాట్లాడచ్చు. ఈరోజు మీరున్న స్థానం వేరు, ఏది మాట్లాడినా ఇబ్బందే. అందుకని మీరేం మాట్లాడినటువంటి పరిస్థితిని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేక వక్రమైనటువంటి అర్థాలు తీస్తుంటారు. మొత్తమే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఇబ్బంది లేదు, కార్యక్రమాలు సజావుగా నడుస్తాయి, ఏ రకమైన ఇబ్బంది లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా మరింత మంచి స్థిరత్వం, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.